హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే భోలేపన్. భోలేపన్ అంటే అమాయకత్వం అని అర్థం. ఏక్ బాత్ కహూ అంటే ఒక విషయం చెప్పనా, ఏక్ అంటే ఒకటి, బాత్ అంటే విషయం, కహూ చెప్పనా. ఏక్ బాత్ కహూ, తుమ్నా బహుత్ బోలే హో, తుమ్నా బహుత్ బోలే హో అంటే తుమ్ అంటే నువ్వు, తుమ్నా అన్నామంటే నువ్వున్నావే అంటాం కదా మనం తెలుగులో, అది తుమ్నా బహుత్ బోలే హో. బహుత్ అంటే చాలా, బోలే హో అంటే అమాయకుడివి. అంటే ఇది ఎవరైనా జెంట్స్ గురించి చెప్తున్నప్పుడు బోలే హో అంటాము, అది లేడీస్ గురించి చెప్తున్నప్పుడు తుమ్నా బహుత్ బోలీ హో, తుమ్నా బహుత్ భోలీ హో, నువ్వున్నావే చాలా అమాయకురాలివి. అదే వేరే వాళ్ళ గురించి అయితే ఎలా చెప్తామంటే వహ్ బహుత్ భోలాహే, వహ్ బహుత్ భోలాహే, అతను చాలా అమాయకుడు. వహ్ అంటే అతను, బహుత్ అంటే చాలా, భోలాహే అంటే అమాయకుడు. అదే పెద్దవాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఆప్ బహుత్ భోలేహే, ఆప్ బహుత్ భోలేహే అంటే మీరు చాలా అమాయకులు. పాప అబ్ బహుత్ బోలే హే అంటే నాన్న మీరు చాలా అమాయకులు. వో సబ్ తుమ్హారి అచ్చాయి కా ఫాయిదా ఉఠానా చాహతే హే అంటే వాళ్ళందరూ నీ మంచితనాన్ని వాడుకోవాలి అని చూస్తున్నారు. వో అంటే వాళ్ళు, సబ్ అంటే అందరూ, తుమ్హారి అంటే నీ, అచ్చాయి అంటే మంచితనం, అచ్చాయి కా అంటే మంచితనాన్ని, ఫాయిదా అంటే లాభం, ఫాయిదా ఉఠానా అంటే వాడుకోవాలి, చాహతేహే అంటే అని చూస్తున్నారు, కోరుకుంటున్నారు అని అంటారు. అచ్చాయి అంటే మంచితనం, ఫాయిదా అంటే లాభం, ఫాయిదా ఉఠానా అంటే లాభం పొందడం లేదా వాడుకోవడం, చాహతేహే అంటే కోరుకుంటున్నారు. తుమ్ ఉన్కే బాతోమే మత్ ఆనా, తుమ్ అంటే నువ్వు, ఉన్కే అంటే వాళ్ళ, బాతోమే మత్ ఆనా, బాతోమే మత్ ఆనా అంటే మాటలు నమ్మొద్దు, బాత్ అంటే మాట, బాతోమే ఆనా అంటే మాటలు నమ్మడం, బాతోమే మత్ ఆనా అంటే మాటలు నమ్మొద్దు, బాత్ అంటే మాట, బాతోమే ఆనా అంటే మాటలు నమ్మడం, బాతోమే మత్ ఆనా అంటే మాటలు నమ్మొద్దు అని అర్థం.